సుబ్బలక్ష్మి కొత్తపల్లి వీళ్ళు పానీపూరి బండి వేసేవాళ్ళు. వాళ్ళకి నిన్న కేకేసి నేను బియ్యను కొంచెం పప్పు అయ్యి పచ్చడి అయ్యి ఇచ్చాను. అది చూసి మా వాళ్ళు కొంతమంది 10 కేజీలు బియ్యం కందిపప్పు కూరగాయలు అవి పంపించారు. ఇవాళ మాకా శ్రీనివాస్ గారు వాళ్ళ పతంజలి యోగాలయ తరపునేమో పిండిలు అవి ఇచ్చారు. మంచి నూనె పిండిలు పాలు ప్యాకెట్లు డబ్బులు అయ్యి వాళ్ళు కొంత ఇచ్చారు. వీళ్ళు 15 మంది ఫ్యామిలీ మొత్తం 15 మంది ఉన్నారు. వాళ్ళు చంటి పిల్లలు ఇద్దరు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా పనులు లేవు కదా, పని ఉంటే కష్టపడి బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి మనం పెట్టక్కర్లేదు, కానీ పని లేక వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇక్కడ లేదు. లేకపోబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఏమి అందట్లేదు. మనకైతే 1000 రూపాయలు లేని వాళ్ళకి ఇచ్చారు, బియ్యాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, పప్పులు ఇచ్చారు. కానీ వాళ్ళకి అటువంటి ఏమి అందట్లేదు గవర్నమెంట్ నుంచి వచ్చేవి. మళ్ళాంటి వాళ్ళు సహాయం చేస్తేనే ఇప్పుడు తినే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. అందుకని ఆ ఫ్యామిలీలు ఎక్కడున్నారో వాళ్ళు మారుతున్నారో ఏంటో అని మేము తెలుసుకుని మాకా శ్రీనివాస్ గారు తెలుసుకుని నాకు ఇన్ఫామ్ చేశారు. నిన్న ఆ 15 మందికి ఓ 15 కేజీలు బియ్యం అవన్నీ ఇవ్వటం జరిగింది. ఇవాళ మళ్ళీ శంకర వరలక్ష్మి గారు శ్రీనివాస్ వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవ్వండి అనేసి నాకు గుడి దగ్గర పట్టుకొచ్చి ఇచ్చారు. అది కూడా ఈరోజు ఆ ఫ్యామిలీలనే కేకేశారు. ఎక్కువ ఫ్యామిలీ ఉన్నారు కదా, 10 కేజీలు బియ్యం అంటే వాళ్ళకి ఎక్కువ రోజులు రావు. దానికోసం ఆ పిండి అది ఇచ్చారు. వాళ్ళు చపాతి యూపీ వాళ్ళు ఎక్కువ చపాతీలు తింటారు కనుక అవి కూడా చేసుకుంటారు, కొంత సేవ్ అవుతారని వాళ్ళు కూడా పాపం అన్ని సాయం చేశారు పొద్దుట. అలా మనంత సాయంగా మనం ఎవరున్నారో ఇలాంటి బళ్ళు వేసుకుని వాళ్ళ ఉపాధి కోల్పోయి ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్కి విలవిల్లాడిపోతా ఉన్న ఫ్యామిలీలు ఎవరున్నారో నెతుక్కుని మేము అటువంటి వాళ్ళకి సాయం చేస్తున్నాం అండి. మా వంతు సాయం మేము అందిస్తున్నాం, మీ వంతు కూడా మీరు అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా పెద్దపాళ్ళు ఎవరో ఉన్నారని తెలిసింది, వాళ్ళని కూడా పిలిపిస్తాం. వాళ్ళకి కూడాను ఎల్లుండా ఎప్పుడో మళ్ళీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ వంతు సహకారం మీకు ఏం తోస్తే అది వాళ్ళకి సాయం చేయండి. మనం వాళ్ళ కుటుంబాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఎంతో మాడిపోతున్నారు, మనం ఇంట్లో ఉండి తింటున్న వాళ్ళకి వస్తుంటుంటే బాధ అనిపించి మేము సహాయం చేస్తున్నాం, మీరు కూడా సహాయం చేయండి. ఇవాళ దాత ముందుకొచ్చి 10 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు కూరగాయలు పట్టుకొచ్చి ఇవ్వండి వాళ్ళకే అని చెప్పి ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళని రమ్మన్నాను, కానీ వద్దండి మీరే ఇచ్చేయండి అన్నారు. అందుకని మేమే ఇస్తున్నాం, మీరందరూ కూడా ముందుకు రావాలని. ఈ కరోనా ఉన్నంతకాలం వాళ్ళని మనం పోషించి వాళ్ళ రోడ్డు మీద పళ్ళు పెట్టుకుంటే వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతారు, మనం వాళ్ళకి హెల్ప్ చేయక్కర్లేదు. వాళ్ళే ఇంకో వాళ్ళ బతుకులు పోషించుకుంటారు, వాళ్ళ పెళ్ళం పిల్లల్ని అందరినీ కష్టపడి బతికేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ రోడ్లంతా తిరిగేవాళ్ళు కూడా కాదు పాపం. అలాంటి వాళ్ళకి మనం సహాయం చేద్దామండి. మీరందరూ కూడా అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి.